हेलो फ्रेंड्स, नेनु मी लावण्या नी वेलकम टू मै चैनल लावण्या किचन एंड ऐडियास। ई रोज मरोक स्पेशल डिश तो मी मुंदुकु वच्चानु। अवेनंडी मुरुकुलु। ई मुरुकुल्नी टेस्टीगा क्रिस्पीगा एला चेसुकोवालो ई वीडियोलो चूसेद्दामंडी। चाला ईजी, एप्पुडु कावालंटे अप्पुडु इंस्टेंट्गा चेसुकोवच्चु मन इंट्लो। इक लेट चेयकुंडा ई मुरुकुल्नी एला चेसुकोवालो चूसेद्दाम। मुंदुगा ई कप्पु तो మూడు కప్పుల నీళ్లు తీసుకుందాము। ఒక కప్పు రవ్వకి మూడు కప్పుల నీళ్లు తీసుకుందాము। మూడు కప్పుల నీళ్ళకి ఒక కప్పు రవ్వ తీసుకొని ఉప్మా గనక ఉడికించినట్టు మెత్తగా ఉడికనివ్వాలండి। స్టవ్ ఆన్ చేసుకొని ఈ నీళ్ళని మరగనివ్వాలి। బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా నీళ్ళని మరగనిచ్చండి। 5 నిమిషాల తర్వాత వాటర్ ఇలా మరుగుతున్నాయండి। మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో రవ్వను తీసుకోవాలండి। స్లోగా రవ్వని ఇలా పోసుకుంటూ ఒక చేతితో గెంటతో ఇలా కలబెట్టు తిప్పండి। డైరెక్ట్గా మొత్తం ఒకేసారి పోసేస్తే ఉండలు ఉండలుగా కడుతుందండి। స్లోగా ఇలా పోసుకుంటూ గెంటతో తిప్పుకోండి। ఇలా మన ఉప్మాన గనక ఉడకబెట్టుకున్నట్టు గట్టి పడేలా వరకు మనం తిప్పుకుంటూనే ఉండాలి। బాగా ఉడికేలాగా దగ్గర పడేలాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి। ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో బియ్యం పిండిని మూడు కప్పులు తీసుకోవాలి। మనం ఉప్మా లాగా కలపెట్టుకున్న ఈ రవ్వని ఈ పిండిలో వేసేద్దాము। ఇందులో తగినంత ఉప్పు, ఒక స్పూన్ కారం, టేస్ట్ తగ్గ కారం, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ ఇలా ఫస్ట్ గరిటతో కలుపుకోండి। ఎందుకంటే మా రవ్వ కాలుతుంది కదా, ఇలా కొంచెంసేపు హీట్ తగ్గే వరకు గరిటతో కలుపుకొని తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా కలిపేసుకో। ఫైనల్లీ తగిన నీళ్ళు పోసుకుంటూ పిండిని కలుపుకున్నాక ఇలా గట్టిగా ఈ కాన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుందండి। మరి మెత్తగా అయితే వద్దండి, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది। పిండిని ఈ విధంగా తీసుకొని ఇలా స్టఫ్ చేయండి। ఇలా ఒక క్లాత్ తీసుకొని ముందుగా ఈ క్లాత్ మీద ఇలా చక్రాలలాగా ఒత్తుకోండి। ఇలా చుట్టలుగా ఒక క్లాత్ మీద ఇలా వేసుకొని ఒక బాండిలో బాగా నూనెను కాగనిచ్చి ఇలా అట్ల కాడతో ఒక్కొక్క చుట్టుని ఆయిల్లో వేద్దాం। వీటిని మురుకులని కొంతమంది జంతికలని అని కొంతమంది అంటారు, కొంతమంది చక్రాల్లో అని కూడా అంటారు। ఇవి మనకి షాప్లో దొరుకుతాయండి। పిల్లలు ఎంత ఇష్టంగా తింటారు, ఇలా స్నాక్స్గా చేసి పెట్టుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయండి। తప్పకుండా ట్రై చేయండి। ఇలా ఒక్కొక్కటి తిరగేసుకుంటూ గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోండి। వీటిని బాగా వేగాయండి। వేగిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం। చూసారు కదండి ఎంత నీట్గా వచ్చాయో, క్రిప్సీగా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి। ఫైనల్గా చక్రాలు రెడీ అయిపోయాయండి। మనకు నచ్చిన సైజులో ఇలా వేసేసుకోవాలి। వీటిని మురుకులని కూడా అంటారండి। ఇలా మనకు కావాల్సిన సైజులో ఇలా వేసుకొని ట్రై చేయండి మీరు కూడా, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది। చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా అయితే ఉన్నాయండి, తప్పకుండా ట్రై చేయండి। మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి। థ్యాంక్ యూ।